2021 కంప్లీట్ అయిపోయింది, 2022లోకి మనం అడుగు పెట్టాం. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి 2021లో పార్టీ పెరిగిందా తగ్గిందా, ఏ రకంగా ఏ రకంగా అయింది పార్టీ, ఎలా ఉంది అనేటువంటి కోణంలో కొంతమంది అనాలిసిస్ చేయటం, అదేవిధంగా పార్టీ లాస్ట్ రోజుల్లో టైం అయిపోయింది అనేటువంటి కోణంలో చేస్తుంటుంది ప్రతిసారి అనేటువంటి కోణంలో చేస్తున్నటువంటి విమర్శలు కానీ వీటన్నిటికి సంబంధించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను, నా అభిప్రాయం తెలియజేయడానికి వీడియో చేస్తున్నాను. దీంట్లో ప్రధానంగా ఈ మహామేధావులు కానీ లేకపోతే ఈ జర్నలిస్టులు కానీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, జనసేన పార్టీ 40% మాత్రమే పెరిగింది, ఇంకా 60% ఉంది. అంటే 10 సంవత్సరాలు కంప్లీట్ అవ్వస్తున్నా కూడా, ఇంక 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి, మరి 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా కూడా పార్టీ పెట్టి ఇంతవరకు కూడా 40% ఉంటే ఎట్లా అనేటువంటి కోణంలో మరి విమర్శలు చేస్తూ బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ జనసైనికులు మళ్ళీ దెబ్బ కొట్టేటువంటి విధంగా మరి ఆ మనుషుల్ని ఏదో ఒకటి అంటే కకావికలం చేసేసి మరి వాళ్ళల్లో అధైర్యాన్ని నింపేటువంటి విధంగా మరి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా చేస్తున్నటువంటి విధానాలకు సంబంధించే ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసినంతవరకు నేను చాలాసార్లు కొన్ని 100ల సార్లు ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో కల జనసేన పార్టీ వేరు, మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా వేరు. దాంట్లో నేను చెప్పిన మాట ఒకటే, అదేంటంటే ఒక కొత్త రాజకీయ పార్టీని బలోపేతం చేయడం చాలా ఈజీ, అదేవిధంగా ఒక కొత్త రాజకీయ పార్టీని బలోపేతం చేయడం చాలా కష్టం. అంటే ఒకే విషయాన్ని 2 సార్లు ఎందుకు చెప్పామనంటే, నేను ఇదే విషయాన్ని కొన్ని 100ల సార్లు ప్రస్తావించాను. ఎందుకనంటే జనసేన లాంటి పార్టీలని బలోపేతం చేయడం చాలా కష్టం, మిగతా రాజకీయ పార్టీలను బలోపేతం చేయడం చాలా ఈజీ. ఈజీ ఏంటంటే ఒక పార్టీ ఉంది, కొత్త పార్టీ పెట్టింది, ఒక నియోజకవర్గంలో ఎవరు బలమైనటువంటి వ్యక్తి తిరుగుతారు, ఎవరో తెలుసా, పైసా, కొన్ని కోట్ల రూపాయలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో అతనే బలమైనటువంటి వ్యక్తి. ఆ బలమైనటువంటి వ్యక్తి విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతాడు, కోట్ల రూపాయలు కుమ్మరిస్తాడు, ఒక్కొక్క కుటుంబానికి 15,000, 20,000, 50,000 కూడా ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలాసార్లు ప్రజలు డిస్కస్ చేసుకున్నారు, న్యూస్లో కూడా ఇవన్నీ వినపడ్డాయి. మనకి డబ్బు విపరీతంగా పారాలి, డబ్బు విపరీతంగా తరలించాలి, డబ్బులు విపరీతంగా పంచాలి. మరి అతను అంత ఎందుకు పంచుతాడు అంటే, అతనికి ఉన్నటువంటి డబ్బుల్ని అతనికి ఉన్నటువంటి ఆస్తులు కాపాడడానికి అతనికి పవర్ కావాలి. కాబట్టి పార్టీ ఫండ్తో పేరుతో 20 or 30 కోట్ల మందికి ఒక టికెట్ తెచ్చుకొని నియోజకవర్గాల్లో ఓట్లు కొనేసి నాయకుడైపోయి కూర్చొని మళ్ళీ వాటిని సంపాదించుకొని పవర్తోటి అతని ఆస్తులతోటి సుఖంగా జీవించేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగేది ఇదంతా రాజకీయ డ్రామా. కానీ అలాగా డబ్బులు ఉన్నటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో డబ్బులు ఉన్నటువంటి వ్యక్తుల్ని గ్యాదర్ చేయడం ఎంతసేపు అని, ఆల్రెడీ వాళ్ళు రెడీగా ఉంటారు. ఇప్పుడు ఒక నాయకుడు ఒక నియోజకవర్గానికి వచ్చారు, జనాన్ని డబ్బులు పెట్టుకోవాలి, తరలించాలి. ఇప్పుడు డబ్బులు లేనటువంటి వాడు ఏం తరలిస్తాడు, మరి డబ్బులు ఉన్నటువంటి వాడే తరలించుకోడు 500 ఓట్కి. మరి జనం విపరీతంగా వస్తారు, కొని తరలిస్తారు. ఆ వచ్చినటువంటి జనాన్ని మీడియా ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. మరి అప్పుడు చేసినప్పుడు ఒక విపరీతంగా జనం వస్తున్నారు ఈ నాయకుడికి అని చెప్పేసి ఓటర్లో అలా బలమైన ముద్ర పడిపోయి ఓట్లు పడతాయి అనేటువంటి ఒక విధానం. ఇదంతా కూడా ఒక నార్మల్ రాజకీయ పార్టీ చేసుకుంటూ వెళ్ళేటువంటి విధానం. ఇది చాలా ఈజీ, డబ్బుతో చేసుకునేటువంటి ప్రయత్నం. కానీ జనసేన పార్టీకి సంబంధించి ఒక తాపి మేస్త్రి, ఒక బండి తోచుకొని వ్యాపారం చేసుకునే అంటే వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి, ఒక వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తి, ఒక కూలి వ్యక్తి, వీళ్ళందరూ కూడా నాయకులు. మరి వీళ్ళు డబ్బు పంచగలరా, మరి డబ్బు ఇవ్వగలరా? వీళ్ళంతా ఇవ్వలేరు. ఆశయాలతోటి ముందుకొచ్చినటువంటి, అభిమాన గణంతో ముందుకొచ్చినటువంటి పార్టీ, మరి ఆ పార్టీకి ఈ పార్టీకి ఎంత తేడా ఉంది? మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఏంటంటే, ఒక్కడిగా స్టార్ట్ అయ్యాడు స్టేజ్ మీద, ఒక్కడిగా స్టార్ట్ అయ్యాడు. అప్పుడు అన్ని విమర్శలు వచ్చాయి, ఒక్కడే ఉంటాడు, ఒక్కడే మాట్లాడతాడు, ఎవరు కనపడతాడు, వెళ్తుంటాడు. మరి ఈరోజు జనసేన పరిస్థితి ఏంటి? ఆ విమర్శకులు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసు, 2022లో తృతీయ శక్తిగా జనసేన పార్టీ ఎదుగుతోంది, జనాలు మాట్లాడుకున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రస్తావిస్తున్నారు వాళ్ళు. అది ప్రస్తావిస్తూనే మళ్ళీ బురద జల్లేటువంటి ప్రయత్నం, వీళ్ళు విమర్శ చేశారనో లేకపోతే వీళ్ళు బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారనో, జనసేన ఆగిందా, జనసేన ముందుకు వెళ్లకుండా ఉందా? తన పని తను చేసుకుంటూ వెళ్ళింది, ఈరోజు సక్సెస్లో ఉంది, ఇంకా సక్సెస్ సాధిస్తూ ఉంది. జనాలు డిస్కస్ చేసుకున్న ఇదే విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు, ఈ విషయాన్ని వీళ్ళు నేను ఎప్పుడో చెప్పాను. జనసేన గురించి జనాలు ఆలోచిస్తున్నారు, జనసేన పార్టీ గురించి పట్టించుకుంటున్నారు, జనసేన పార్టీ తృతీయ శక్తిగానే ఆలోచిస్తున్నారు, విసిగిపోయి ఉన్నారు మిగతా విధానానికి సంబంధించి అని చెప్పేసి నేను జనాలు మాట్లాడుకుంటే విని చెప్పాను, చాలాసార్లు చెప్పాను. మరి అదే విషయాన్ని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. 40% అంటారు, నా దృష్టిలో ఇప్పుడు 100% ఇప్పుడు దాటిపోయింది. ఒక్కడిగా స్టార్ట్ అయ్యి ఇంత బలమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేయగలిగారు పవన్ కళ్యాణ్ గారు. దీంట్లో డబ్బు అంటే మిగతా వాళ్ళగా ఒక ఇన్ఛార్జ్ డబ్బులు ఉన్నటువంటి ఒక నియోజకవర్గాన్ని పెట్టలేకన ఫండ్స్ గ్యాదర్ చేయలేకనా డబ్బులు పార్టీకి ఫండ్స్ ఇవ్వమంటే 800 కోట్లు వస్తాయి అని సినిమాలు చేసినటువంటి అవసరం అయితే ఉందా? లేదుగా. కానీ నేను కష్టపడి సంపాదించిన డబ్బు, మరి ఆ సినిమాలకు ఆయనకి ఏదైతే ఉందో దాంట్లో సంపాదించేటువంటి డబ్బు పోయి వాటిని డబ్బులు సంపాదించుకుంటూ వాటిని పార్టీకి పెట్టుకుంటూ
మొత్తంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ దాంట్లో కూడా ఒక నీతి విధానం ఏంటంటే, ఈయన పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఒక నీతి విధానం ఏంటంటే, ఫ్యాన్స్ కోపం తెప్పించేటువంటి విషయం ఏంటంటే, అందరూ అందరు హీరోలు యాడ్లు చేసుకొని కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంటే ఆ యాడ్లు కూడా చేయనంటాడు. ఈయన ఎందుకు చేయనంటాడంటే, నేను వాడిన వస్తువులు మిగతా వాళ్ళని ఎలా వాడమని చెప్పగలను అని చెప్పేసి దానికి కూడా విధానం. మరి అలా కూడా డబ్బులు రావు, మరి ఆయన సినిమాల విధానానికి సంబంధించి డబ్బులు వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాడ్లు చేస్తారంటే ఎన్ని వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి? ఒక 30 మినిట్స్ 1 మినిట్ యాడ్ కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. ఒక 4-5 వాటికి బ్రాండ్ అంబాసిడర్ ఉండాలంటే కొన్ని 100 కోట్లు వస్తాయి. అయినా కూడా ఆయన చేయడు. ఆ డబ్బులు కూడా కాదు, ఆయన మామూలుగా సినిమాలతో సంపాదించుకున్న డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బుల్ని పార్టీకి పెట్టుకుంటూ బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి ఆయనకి ఇన్ఛార్జ్లు ఉన్నటువంటి 1000 కోట్లు 100 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు? కూలీలు. మరి వచ్చారు పార్టీకి ఫస్ట్లో ఎలక్షన్ జరిగినప్పుడు, మన ఇటీవల పోయిన జరిగినటువంటి ఎలక్షన్స్లో చాలామంది వచ్చారు. వాళ్ళు రాజకీయ ప్రయోజనం కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం వచ్చారు, మళ్ళీ తర్వాత వెళ్ళిపోయారు. కానీ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి వాళ్ళే ఒక్కొక్కరుగా జనసేన పార్టీతో కలుస్తూ ముందుకు వెళ్తున్నారు అనేటువంటి మాట ఇప్పుడు పదే పదే జనాల్లో వినపడుతున్నటువంటి విషయం, సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి విషయం. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. అంతే తప్ప జనసేనకులు దీని గురించి ఆలోచించాల్సిన విషయం కానీ, దీని గురించి డిస్కస్ చేయాల్సినటువంటి విషయం కానీ ఏమీ లేదు. జనసేన అద్భుతంగా ముందుకు వెళ్తుంది, అద్భుతంగా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జన సైనికుల్లో ధైర్యాన్ని తీసేయాలని, జన సైనికులను వాళ్ళలో ఒక నిరుత్సాహాన్ని నింపాలనేటువంటి, బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ నుంచి అదే పని చేస్తున్నారు. కానీ జనసేన ఎక్కడ తగ్గినటువంటి పరిస్థితులు అయితే లేవు. మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనేది నా అభిప్రాయం, లేదంటే ఎవరిష్టం.